హాయ్ అండి, ఇదిగోండి ఈ రోజు సగ్గు బియ్యము వడలు చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏదో చిన్న సన్నగా ఉండే సగ్గు బియ్యం తీసుకోవాలి. ఇది ఒకసారి వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టేసుకున్నాము. ఒక 3 అవర్స్ నానాలండి ఇది. ఇదిగోండి ఒకసారి మామూలు వాటర్తో వాష్ చేసేసి ఇంకా కొంచెం వాటర్ వేసేసి ఇలా నానబెట్టేసుకున్నాము. కొంచెమే అండి, మరి 2 స్పూన్ల వైనో పల్లీలు కూడా తీసుకొని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాము. సగ్గు బియ్యం బాగా నానిపోయాయి, ఒక 2 అవర్స్ నానితే చాలండి. ఇవి సన్నవి కాబట్టి త్వరగా నానిపోతాయి, చూసారా ఇలా. సో ఒకటి ఆలు వచ్చేసి కొంచెం బాయిల్ చేసుకున్నానండి, కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ రాంచాను. ఒక బాయిల్డ్ పొటాటో తీసుకోవాలి, ఇది స్మాష్ చేసుకొని ఇందులో వేసుకుంటాము. చూపిస్తాను మీకు స్మాష్ చేసుకుని, చూసారా ఇవి త్వరగా అయిపోతాయండి ఎందుకంటే చిన్నవి కాబట్టి. మనము వేయించి పల్లీలు అండి ఇవి, కొంచెం పచ్చపచ్చి గ్రైండ్ చేసుకున్నాను, ఇందులోనే వేసేసుకోవాలి. ఇవి కూడా ఇందులో బాగా కలిపేసుకోవాలి. ఇంకొండి ఒక ఆనియన్, ఒకటే ఒక చిల్లీ అండి, కొత్తిమీర. సో ఇప్పుడు మనం ఈ సాబుదానా ఇది పెట్టు అన్నీ వేసేసుకోవాలి. ఇదిగోండి అన్నీ వేసేసుకున్నాము. ఇందులో సాల్ట్ కొంచెం, మైదా అండి ఒకే ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి అంతే, ఎందుకంటే అది కూడా వాటి కోటింగ్కి పట్టుకోవడం కోసం మాత్రమే అంతే. చూసారా బాగా సాబుదానాలో అంతా బాగా అయిందండి. దాన్ని చూడండి ఇట్లా అంటుకోకుండా ఇట్లా వడ వరకు వచ్చే కన్సిస్టెన్సీ చేస్తే చాలు. ఇంకోటి చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకొని నేను చేతికి జస్ట్ అట్లా అప్లై చేసుకున్నానండి, ఎందుకంటే అది స్టిక్ అని అవ్వాలి కదా, సో అందుకోసం అని చెప్పి కొంచెం అట్లా ఊరికి జస్ట్ వాటర్ అట్లా అప్లై చేసుకొని ఇట్లా ముద్దల్లాగా చేసుకోవాలండి. మనం వడలు ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవడమే అండి, మీకు అదేమి అంటుకోదు, సో బాగా వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా. సో అట్లా నేను ఆల్రెడీ ఆయిల్ కాగబెట్టి పెట్టుకున్నాను, మీడియం మంటలో పెట్టుకోండి. సో ఇప్పుడు చిన్న చిన్నగా అలా చేసేసుకొని బాల్స్ లాగా దాన్ని కాల్చుకోవటమే అండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూసారు కదండి అట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటుకు ఒక తిప్పుకుంటూ కాల్చుకునేవాళ్ళండి. సో ఇవి ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి. ఈరోజు ఇలాగో నవరాత్రులు కదా, ప్రసాదం చేయాలి, సో సాబుదానితో కూడా చేయొచ్చు కదా అని చెప్పి నేను ఇలా ప్రసాదంగా కూడా చేసేస్తున్నానండి ఈవినింగ్. సో ఈజీ అవుతుంది అని చెప్పి రెండు ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం చూసారా బ్రౌన్ కలర్ వచ్చింది, ఇదిగోండి ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని అయినాయి. ఇదిగోండి సగ్గు బియ్యం వడలు రెడీ అయిపోయినాయి.